బాగుందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్. వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసా కదా ఇంప్రూవ్మెంట్. రాత్రిని ముందు తగ్గించు. మరీ స్టీమ్ బాత్ కు ప్రిపేర్ చేయి. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది. వచ్చేసాను. అయ్యో ఏమైందండి? ఏమలేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు. రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదూ. అబ్బే చిచి, అదేం లేదండి. మీలో నువ్వే ఎందుకు దిగమ్మకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, నేనే త్వరగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే ఆ జీవితం బాగుపడుతుంది. ఒరేయ్ నేను చెప్పేది నూట్రా నూటో, నీ ప్రాబ్లంలో ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాక్ అంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు, మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడ ఎంత ఖతర్నాక్. సరే ఆ అమ్మాయిని చూడాలి. ఉనకెదకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగు ఉందిగాని ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడు దిగుతాడు, ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రేయ్, నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే మంచి గయ్యాళి పెళ్ళం. ఒక నిమిషం ఉండు. రేయ్ నువ్వు రారా. నేను రాను. రేయ్ ఏం ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నావు కదా, నువ్వు రారా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేలా అదిరిద్దుకురు. అలా పారిపోయి లావణ్య ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే ప్యాక్ చేయండి. హలో. హలో సిరి, హౌ ఆర్ యు? ఐ ఫైన్. ఇంకా ఎప్పుడు వస్తున్నా? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. థాంక్యూ, బై. బై, టేక్ కేర్. హౌ మచ్ ఇస్ దిస్? 1200 దర్హమ్ సార్. దట్ వన్? దిస్ ఇస్ ఎక్స్ట్రార్డినరీ డిజైన్, 2700 దర్హమ్ సార్. యా ప్యాకెట్. ఓకే సార్. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థాంక్స్ అన్నయ్యా. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది ఈ కర్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా, నేను రాక్షసిని గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. వరే వరే, ఒక ప్రేమ జంటను కలపడానికి నేను ఈ మాత్రం సహాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు? మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకు ఆ టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటి, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటి అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు.
నా భర్తనే అనుమానిస్తావే? పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9 కి ఆఫీస్ కెళ్తే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో అవ్వరాలు చక్కబెట్టొచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవర్ చెప్పినా నమ్మను. పోవే. అది కాదు. అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను.